ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బారాలు వేస్తే ఉధృత పోరాటాలు చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, పార్టీ నగర కార్యదర్శి టి తిరుపతిరావులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు ఉదయం స్థానిక జీటీ రోడ్లో గల విద్యుత్ ఎస్సీ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన ధర్నాలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 విద్యుత్ సంస్కరణల చట్టాన్ని అనుసరించి జగన్ ప్రభుత్వం 3699 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజల మీద వేసేందుకు సిద్దపడుతోందని తెలిపారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం హైదరాబాద్లో గల బషీర్బాగ్లో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా పోరాడితే 3 యువకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. మోపొద్దు, ప్రజలపై భారాలు మోపొద్దు,